Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ జగన్ సర్కార్కు కేంద్రం బిగ్ రిలీఫ్. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి కీలక సమాచారం అందింది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది. ఈ ఏడాది పాలనాపరంగా ఏపీ ప్రభుత్వానికి కీలక సమయం. సంక్షేమ పథకాల అమలుతో పాటుగా పలు హామీలను అమలు చేయాల్సిన సమయం. ఈ సమయంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా తోడ్పాటు గురించి కేంద్రంతో ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు కేంద్రం అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి 30,275 కోట్ల మేర రుణాలకు అనుమతులు లభించాయి. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖతో పాటుగా రిజర్వ్ బ్యాంక్ అధికారులకు వర్తమానం పంపారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఆమోదం లభించకపోయినా ఏపీ ప్రభుత్వానికి ఈ నిర్ణయం రిలీఫ్ ఇవ్వనుంది. ఈ నెలలో ఇప్పటికే ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి అరియర్స్ క్లియర్ చేయడం పైన గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. జీతాలు క్లియర్ అవుతున్నా ఇంకా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్థికంగా ఉన్న ఒత్తిడి సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి 30,275 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏప్రిల్లో అడహక్ అనుమతులతో 6,000 కోట్ల రుణం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో అంతా కలిపి 24,275 కోట్ల రుణాలకు అనుమతి ఉందని తేల్చి చెప్పింది. తాజా అనుమతులతో ఏ నెలలో ఎప్పుడు ఎంత రుణం కావాలో రాష్ట్ర అధికారులు ఇండికేటివ్ క్యాలెండర్ సిద్ధం చేసి రిజర్వ్ బ్యాంకుకు పంపనున్నారు. ప్రస్తుతం రుణాలకు అనుమతి లభించడంతో ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు వినియోగించుకుంటున్నారు. మరికొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. పాలనాపరంగా అమలు చేయాల్సిన నిర్ణయాలకు ఇది కీలక సమయం. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాల అమలుకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఉద్యోగుల బకాయింపుల చెల్లింపులతో పాటుగా ఇతరత్రా చెల్లింపుల ఒత్తిడి ప్రభుత్వం పైన కొనసాగుతోంది. ఈ ఏడాది సంక్షేమ పథకాల భారం గత ఏడాది కంటే పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో పాటుగా అప్పుల సమీకరణ ద్వారా వీటిని పూర్తి చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో మరిన్ని హామీలు అమలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి వెసులుబాటు కలగనుంది. 10వ తేదీ నాటికి 3,500 కోట్ల రుణం వస్తుండటంతో ఓవర్ డ్రాఫ్ట్ వినియోగానికి ఆలోచించాల్సిన పరిస్థితుల నుంచి బయటపడినట్లయింది.